ఇక మెదక్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పద్మదేవేందర్ డి కేక్ కట్ చేసి కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపారు. కూచన్పల్లిలో కలెక్టర్ హరీష్, ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి మొక్కలు నాటారు. అనంతరం పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణ కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఎన్నో పథకాలతో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. गौरव కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు కూచన్పల్లి గ్రామంలో కోటి మొక్కల కార్యక్రమంలో భాగంగా కూచన్పల్లి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నాం. ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ అహర్నిశలు కష్టపడుతూ రైతుల మధ్య ఒక రైతుగా బతుకుతూ తెలంగాణ ప్రజలకు అనేక పథకాలను తీసుకొచ్చిన వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. మరి ఈ రోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులకు సంబంధించి 24 గంటల కరెంటు కావచ్చు ఇస్తూ రైతులకు అండగా నిలబడమే కాకుండా కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు కూడా అండగా నిలబడ్డ వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు. 29వ రాష్ట్రంగా వెలిసిన ఈ రాష్ట్రం ఆదర్శప్రాయంగా 28 రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా మారింది. మరి గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉంచారు రాష్ట్రాన్ని. మరి కోటి ఈ మొక్కల హరితారం కార్యక్రమం కూడా గతంలో ప్రభుత్వాలు మారినాయి గాని తెలంగాణ రాష్ట్ర అటవీ సంపద గాని తెలంగాణ రాష్ట్రంలో గ్రీనరీ గాని పెరగలేదు. మరి భవిష్యత్ తరాలకు ఆకుపచ్చ తెలంగాణ అందించాలంటే, ఆరోగ్యవంతమైన తెలంగాణ అందించాలంటే చెట్లు నాటడమే ధ్యేయంగా ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు. మరి అలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి బర్త్డే వచ్చిన సందర్భంలో ప్రజలందరూ కూడా మరి పూనుకొని ముఖ్యంగా ఒక ఛాలెంజ్ గా తీసుకుని కోటి మొక్కలను గంట లోపల నాటాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మన చేత మొక్కలు నాటించారు. ముఖ్యమంత్రి గారి జన్మదిన 60వ జన్మదిన సందర్భంగా కోటి మొక్కల సమారం చేయాలనే ఉద్దేశంతో మన కూచన్పల్లి గ్రామంలో కూడా ఇట్లా చెట్లు పెట్టడం, అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని 3000 మొక్కలు పెట్టాలనే సంకల్పంతో ఇవాళ మొదలు పెట్టాం. ఇవాళ 1000 మొక్కలు పెడతాం, రేపు ఎల్లుండి కలిపి కూడా ఆ 3000 మొక్కలు కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారు వారే పెట్టాలని, ఏదో యాంత్రికంగా కాకుండా ప్రేమతోటి పెట్టాలనే ఉద్దేశంతో ఈ 2 రోజుల కార్యక్రమం తీసుకుంటున్నాం. అలాగే కేసీఆర్ గారు చల్లగాల ఉండాలని, అందరూ ప్రజలు అట్టడుగు ప్రజలు కూడా అట్టడుగు వర్గం ప్రజలు కూడా అందరూ వాళ్ళ ఇళ్లల్లో నేను ఒక అన్ననో నేను ఒక మేనమామననో చెప్పి వాళ్ళ ఇళ్లల్లో చేస్తున్న సహాయాలు ఎప్పటికీ కలకాలం ఉండాలంటే వారు మంచి ఆరోగ్యంతో ఉండి వీళ్ళందరి ఆశీర్వాదం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరికి వారు చెట్టు పెట్టి సార్కు ఆశీర్వదించాలని కోరుతున్నాను.